Listen here. Example 6. A temple bell weighing 300 Newton is hung by using two ropes, PR and PQ. The rope PR is tied to a hook fixed to a pillar, and the rope PQ is tied to a hook fixed to a roof beam as shown in figure. Find the magnitude of the forces in the two ropes. Solution. Applying Lamy's theorem, we get 300 N by sine 80 degrees is equal to F suffix PR by sine 150 degrees, which is equal to F suffix PQ by sine 130 degrees. FPR is equal to 300 N cross sine 150 degrees by sine 80 degrees, which is equal to 152.3 N. And thus we get magnitude of the force in the rope PR is equal to 152.3 N. Vinu? Hey, Vinu! Dabbu! Dabbu! దీనివల్లే కదా, అంతా దీనివల్లే కదా. రావాలి
ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించి దాన్ని మూసేసి ఇంట్లో కూర్చుంటే ఊరుకుంటావా? మీరు ప్రశాంతంగా ఉండండి, విషయం తెలుసుకుంటారు. త్వరగా గేట్ తీయమా. ఒక్క నిమిషం ఉండండి, తీస్తాను. శివానందం ఉన్నారుగా? ఉన్నారు. ఏమా ఇంటి ముందు నిలబడి ఇంతమంది అరుస్తున్నారే, ఇది ఏమన్నా బాగుందా చెప్పండమ్మా. మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం సార్, మీరుండండి, నేను పిలుచుకోవాలి. సరేనమ్మా. అక్కడ వెయిట్ చేస్తున్నారు. చెప్పండి సార్. ఏంటి శివానందం, ఊరు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించి ఇప్పుడు పార్ట్నర్ పారిపోయాడు, లాస్ అయిందని చెప్పి ఇలా ఎన్ని రోజులు గడుపుతావు? బయట నిలబడ్డ జనాలు చూశారుగా, వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా నా తప్పు కాదు సార్, నాతో పాటు ఉండేవాడిని నమ్మాను, వాడు ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు. దయచేసి లోపలికి రండి, మనం కూర్చొని మాట్లాడుకున్నాం. లోపలికి వస్తే మాత్రం ఇచ్చేస్తారా ఏంటి? ఏదైనా ఇక్కడే మాట్లాడమని చెప్పండి. ఇలా చూడండి శివానందం, నేను చెప్పినట్టుగా వినండి, ఇల్లు కౌన్సిల్ పేరు మీద రాయండి, సమస్యలన్నీ తీరిపోతాయి. సార్, ఈ ఇంటి వాల్యూ గురించి తెలియకుండా మాట్లాడకండి. గవర్నమెంట్ వాల్యూనే 1.25 కోటి రూపాయలు. అవును. ఆయన 50 లక్షలకే ఇవ్వమంటున్నారు, ఎలా సార్ ఇవ్వగలం? బాబో, మేము కూడా కష్టపడిన డబ్బే మీ ఫైనాన్స్ కంపెనీలో కట్టాం, మరి అడగమా డబ్బు తిరిగిచ్చేయండి. చెప్పు, దీనికి నీ సమాధానం ఏంటి? సార్, మేము ఎవరిని మోసం చేయాలనుకోవడం లేదు, మాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఇచ్చిన టైం ఎప్పుడో దాటిపోయింది, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు, నేను చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటే ఇల్లు జప్తు చేయాల్సి వస్తుంది. త్వరలోనే అందరికీ డబ్బులు సెటిల్ చేసేస్తాను సార్. వీలైనంత త్వరగా ఇచ్చేస్తానని నువ్వు చెప్తున్నావు? 2 సంవత్సరాలుగా మీ నాన్న అదే చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? సార్, వచ్చే సోమవారం మొత్తం డబ్బులు అందరికీ సెటిల్ చేస్తాను సార్. సరేనా? ఇలా చూడు, సోమవారం గనక డబ్బు ఇవ్వకపోతే ఇక ఊరుకో. రండి సార్, ఆయన ఎక్కడికి వెళ్తాడు చూసుకుందాం. రండి. నానా, మీరు ధైర్యంగా ఉండండి, మనం ఎవరిని మోసం చేయలేదు, మనమే మోసపోయాం, మీరేం దిగులు పడకండి నాన్న. అందరు రండయ్యా, శివానందం కొడుకువే కదా నువ్వు. అవును. మేమంతా మీ ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు కట్టాం, సరే కానీ ఉదయం మీ ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్లకు సోమవారం ఇస్తామని చెప్పారే, వాళ్ళకిచ్చి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా? ఇలా చూడండి, మేము ఎవరిని మోసం చేయం, అందరికీ ఇచ్చేస్తాం, దయచేసి ఆఫీస్కి అంతా రాకండి, వెళ్ళండి. బాబు ఆగు, మా అందరికీ రావాల్సిన డబ్బు ఈ చీటీలో రాశాము, అదే సోమవారం మా అందరు కూడా డబ్బు ఇచ్చేస్తే బాగుంటుంది, గుర్తుంది కదా? పదం పదండయ్యా. సరే అండి. చూడు బాబు, సోమవారం మా డబ్బు కావాలంటే ఇందులో ఏం మార్పు లేదు, రండయ్యా రండి రండి. హాయ్. హాయ్. ఒక నిమిషం సార్, మీరు రాగానే ఎండిని కలవమన్నారు. ఓ, సార్ వచ్చారా? వచ్చారు. మిస్టర్ అజయ్, నీకు పర్సనల్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని విన్నాను. ఓకే ఓకే, అది నీ సొంత విషయం, అది నాకు అనవసరం అనుకో. బాగా ఇన్వెస్ట్ చేసి ఇప్పుడిప్పుడే ఈ ఛానల్ బాగా పాపులర్ అవుతోంది, ఇలాంటి సమయంలో ఇటువంటి సమస్యలన్నీ వస్తే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సార్, నేను ఉదయాన్నే అందరితో మాట్లాడాను సార్, వాళ్ళు ఎందుకు నా ఆఫీస్కి వచ్చారో నాకు తెలియదు సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. వర్కింగ్ అవర్స్లో గుంపులుగా జనాలు వచ్చి వాకిట్లో నిలబడితే అసహ్యంగా లేదు, అందుకని నీ సమస్యలన్నీ తీరిన తర్వాత జాబ్కి వస్తే చాలు. ఇప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్, ఈ పరిస్థితుల్లో నాకు పని లేకుండా పోతే సార్, ప్లీజ్ సార్. మిస్టర్ అజయ్, నువ్వు చదువుకున్నవాడివి, అర్థం చేసుకుంటావాలనుకుంటా. ఏంటజయ్, ఎందుకు అలా కూర్చున్నావు? అది కూడా చెట్టు కింద వచ్చి కూర్చున్నావేంటి? నిన్ను ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? ఆఫీసుకు వెళ్ళాను, లీనా విషయం అంతా చెప్పింది. ఏం చేయాలో తెలియడం లేదు సీను, ఇంకో వారంలో అందరికీ డబ్బులు చెల్లించాలి, ఇంటికే వెళ్దాం అనుకున్నాను, సమీరే కలవాలని చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చాను. రే, మీ అత్త మామయ్యకి చెప్పి 50 లక్షలు కరెక్ట్ చేసిందో? రే, మా లవ్ మ్యాటర్ని ఇంకా వాళ్ళ నాన్నకి చెప్పిందో లేదో తెలీదు, ఈలోపు నువ్వు 50 లక్షలు అంటున్నావు. రే, కావాలంటే నువ్వు చూడు, వాళ్ళ నాన్నతో సహా వచ్చి 50 లక్షల రూపాయలు ఇస్తుంది, అప్పుడు తెలుస్తుందిరా ఈ సీను అంటే ఏంటో నీకు. సరే గానీ సిమ్మి వచ్చిందంటే
షాప్కు తీసుకువెళ్ళి ఒక కూల్ డ్రింక్ ఇప్పించు. అర్థమైందా? నేను హాఫ్ అన్ అవర్లో చేస్తాను. ఈ 100 రూపాయలు ఉంచుకో. పర్వాలేదు, తీసుకోరా తీసుకో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నానా ప్లీజ్ నానా, నేను ఒకసారి చెప్పేది వినండి నానా. సార్, నేను సుమిత తండ్రిని. నమస్కారం సార్. కూర్చో కూర్చో. నేను ఇదో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్. నీ గురించి నా కూతురు అన్నీ చెప్పింది. మీరిద్దరూ ఒకరినొకరిని ఇష్టపడుతున్నారని కూడా చెప్పింది. అవును సార్. నీకున్న సమస్యలకి నా కూతురు జీవితాన్ని పాడు చేయదలుచుకోలేదు. కూతుర్ని కన్నా ఏ తండ్రికైనా తన కూతురు జీవితం బాగుండాలనే కోరుకుంటాడు. నేను నెలజీతగాణ్ణి, నా ఇద్దరు కూతుర్ని బాగా చదివించాను. లోను పిఎఫ్ అని ఒక ఇల్లు కూడా కట్టేశాను. నా వల్ల ఇప్పుడు నేను నీకు ఎటువంటి సాయం చేయలేను. నా కూతురు ఇష్టపడింది కాబట్టే నేనే స్వయంగా వచ్చి నీతో మాట్లాడుతున్నాను. జీవితంలో ఎప్పుడూ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. నా కూతురికి అర్థమయ్యేదే చెప్పాను, నీకు కూడా అర్థమైంది అనుకుంటాను. పదమ్మా. సుమి, నువ్వు కూడా మీ నాన్న చెప్పినట్టు ప్రాక్టికల్గా ఆలోచించావు కదా. నీ కూడా చెప్పను, నాకున్న ఇన్ని కష్టాల్లో కూడా నిన్ను తలుచుకున్నప్పుడు మాత్రమే నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నాకెన్ని కష్టాలున్నా సరే నిన్ను మాత్రం సంతోషంగా చూసుకుంటాను. నాతో వస్తావా? రామా. అయ్యా నమస్కారం. రామన్ మధురావు. అయ్యా, మనుషుల మధ్యన పెట్టి మిమ్మల్ని ప్రశ్నించడం నాకు అసలు ఇష్టం లేదు. అందుకే నేను నా కూతురు ఒంటరిగా మీ దగ్గరికి వచ్చాం. వచ్చే ఆదివారం పెళ్లి పెట్టుకున్నాం. చేతిలో ఒక పైసా కూడా లేదు. మిమ్మల్నే నమ్ముకుని ఉన్నామయ్యా. నువ్వేమీ దిగులు పడకు మన్మధురావు, నీ డబ్బు నీకు తప్పకుండా దక్కుతుంది. అయ్యా, 2 రోజుల ముందు డబ్బిస్తే పెళ్లి సామాన్లు కొనుక్కోవచ్చు. ఎందుకంటే తల్లి లేని పిల్ల, పెళ్లి ఘనంగా చేద్దామని ఆశపడుతున్నాను. నేను ఇస్తాను అని చెప్పాను కదా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. అయ్యా, నమ్మి వెళ్ళొచ్చు కదా. తప్పకుండా ఇస్తాను మన్మధురావు. వస్తానయ్యా. నువ్వు వెళ్ళమ్మానే వస్తాను. అయ్యా, వచ్చే శనివారంలోపు డబ్బు దొరకలేదంటే నేను నా కూతురు ఊరేసుకుని చావాలి. ఏదో ఏర్పాటు చేయండి అయ్యా. వస్తానయ్యా. చెప్పండి నాన్నా. ఎక్కడున్నావురా? ఆఫీసులోనా? లేదు నాన్నా, ఆఫీస్కి లీవ్ పెట్టాను, బయట ఉన్నాను. విషయం ఏంటో చెప్పండి నాన్నా. ఆ చుట్టుపక్కల ఎవరు లేరుగా? ఎవరు లేరు నాన్నా, ఒంటరిగానే ఉన్నాను. చెప్పండి. ఏం లేదురా, ఒక 15 రోజులకు ముందు కూతురికి పెళ్లి ఏర్పాటు చేయాలి, డబ్బు కావాలని చెప్పాడు కదా మన మన్మధురావు. అదే మన ఆఫీసు పక్కనే ఉండేవాడు కదా, జ్ఞాపకం ఉందా? అవును, గుర్తుంది. అలాగే నాన్న. ఇప్పుడే అతను వచ్చి వెళ్ళాడురా. తనతో పాటు కూతురుని కూడా తీసుకొచ్చాడు. వచ్చే ఆదివారమే పెళ్ళట, ఏ ఏర్పాట్లు చేయలేదు. మీరు డబ్బు ఇస్తేనే పెళ్లి జరుగుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎలాగైనా సరే అతనికి శనివారం లోపల ఇస్తే బాగుంటుంది. ఆయనకి డబ్బు ఇవ్వడానికి త్వరగా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తానన్నా. అజయ్, నువ్వు ఒక పని చేస్తావా? చెప్పండి నాన్న. వచ్చేదారిలో ఒకసారి మన షణ్ముగాని కూడా చూసిరా. మీకేమైనా మతిపోయిందా ఏంటి? అసలు ఆయన వల్ల ఇన్ని సమస్యలు. మొత్తం డబ్బు కొట్టేసి మన అందరినీ నడి రోడ్లో నిలబెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్ళి. అది కాదురా, వాడు ఎంత డబ్బు కొట్టేసినా మిగిలిన 13 లక్షల్లో మనకి ఇవ్వాలి కదా. వాడి లెక్క ప్రకారం అడగకుండా ఉండడం కంటే అడిగి లేదనిపించుకుంటే మన పరువు ఏమీ తగ్గిపోదురా. మన్మధరావు మాట్లాడుతున్నప్పుడు అతని కూతురు ఏడవడం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించిందిరా.
డబ్బు దొరకపోతే ఇద్దరు ఊరేసుకుని చచ్చిపోవాలని చెప్పాడురా. నాకు నాకు మనసు పిండేసినట్టు అయిపోయింది అజయ్. సరే నాన్నా, నేను వెళ్ళి కలుస్తాను. భగవంతుడా భగవంతుడా, కాపాడు తండ్రి. షణ్ముఖం సార్ ఉన్నారా? తమ్ముడు మీరు? శివానందం గారు అబ్బాయిని. శివానందం గారు అబ్బాయా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు బాబు. లోపల రండి రండి బాబు. ఇట ఇదిగో నేరుగా వెళ్ళండి. బాబు ఎవరు? షణ్ముఖం సార్ని కలవాలి. పైన ఉన్నారు, వచ్చేస్తారు, వెయిట్ చేయండి. నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? ఎందుకు అడగవు? శివానంద గారు అబ్బాయిని. అతని కొడుకువా? ఏంటి విషయం? నాన్న మిమ్మల్ని కలవమని చెప్పారు. ఎందుకు? మీతో మాట్లాడి 10 లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్పారు. చిన్నపిల్లాడు అనిపించుకున్నావయ్యా. ఏదో టీ తాగడానికి 10 రూపాయలు అడిగినట్టు అడిగావు కదయ్యా. మీ నాన్న ఇంకా మారలేదా? మీ నాన్నకిచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి నానా సంఖ్యలు నాకవలసి వచ్చింది. మళ్ళీ 10 లక్షలట, అందులోనే నా సహనం మొత్తం పోయింది. ఎవరి డబ్బు ఎవరు కొట్టేశారో మీకు తెలుసు, నాకు తెలుసు, అన్ని విషయాలు మా నాన్నకు చెప్పారు. ఏయ్, చిన్నపిల్లాడు అని చూస్తే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమన్నావు? మీ నాన్న ఎంత పోగొట్టుకున్నాడు, ఎక్కడ పోగొట్టుకున్నాడో మీ నాన్న వెళ్ళి అడగరా. నన్ను అడిగితే నాకే తెలుస్తుందిరా. మీ నాన్న తీసుకెళ్లి గుర్రాల మీద పెడితే దానికి నేనురా బాధ్యుణ్ణి. సార్, మీరు ఇవ్వాల్సిన డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చాను. డబ్బిస్తే ఇవ్వండి, లేకపోతే లేవని చెప్పండి. అనవసరంగా మా నాన్న గురించి తప్పుగా మాట్లాడారో. మాట్లాడతానరా, ఏం చేస్తావురా? ఓరా, డబ్బులు అడగడానికి వచ్చావు. ఏ సెక్యూరిటీ చేస్తున్నావు? ఇల్లరా. వస్తున్నానయ్యా. నువ్వు బాగుపడవయ్యాబు. నా మాట వినండి, బయటికి రండి బాబు. మనిషి ఉంటాయా? చెప్పేది నీకే, బయటకు వచ్చాయి, రమ్మంటే బాబు. డబ్బు కావాలట, డబ్బు చెప్తే అర్థం చేసుకోరు. అనవసరంగా ఎందుకు సమస్య చేస్తున్నారు? ఏమైనా సరే మీ నాన్న వచ్చి మాట్లాడమని చెప్పండి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నా మాట విను, వెళ్ళు బాబు. సమస్యలు ఉండవు, విడిపోతారు. మాట్లాడకండి నాన్న, నీ కొడుకు మీద మీకు నమ్మకం లేదా నాన్న? ఏంట్రా మూర్ఖుల్లో మాట్లాడుతున్నావు? 100,000 వ్యాపారం చేసిన నన్నే నమ్మలేదురా. 50 లక్షల రూపాయలు ఎలా, ఎక్కడి నుంచి వస్తాయి? దిగులు పడకండి నాన్న. నా కూడా చదువుకున్న ముస్తఫా హైదరాబాద్ లో పెద్ద ఫైనాన్సియర్, వారితో మాట్లాడాను నాన్న, వారు తప్పకుండా ఇస్తాడు. మీరు ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు నాన్న. లేదురా, ఎవరిని నమ్మొద్దు, అందరూ మోసగాళ్ళు. మీకు నేనున్నాను, లోపలికి రండి, లోపలికి రండి నాన్న, లోపలికి రండి. మీకు నేనున్నాను, నేనున్నాను నాన్న, రండి రండి నాన్న. ఆటో
సంతకం తీసుకుని వచ్చే. థ్యాంక్స్ అన్న. రా ఇదిగో ఇక్కడ సైన్ చేయి. వడ్డీ సరిగ్గా ఇవ్వాలి. సరేనా? ఇవ్వమంటావా? ఇవ్వు. వస్తానన్నా. హాయ్. ఏంటి సడన్గా? ఎలా ఉంది విషయం ఏంటి? నేను నీకు ఫోన్లో చెప్పానుగా ముస్తఫా, మీ ఇంటికి వెళ్తే నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. ఊర్లో మా ప్రాబ్లం పెద్దదైపోయింది. వచ్చే సోమవారం లోపు నేను అందరికీ డబ్బు సెటిల్ చేయాలి. నేను ఇస్తానన్నానుగా. అర్జెంటుగా 10 లక్షలు రేపే ఒక ఆయనకి ఇవ్వాలరా. బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి. ఉన్న డబ్బంతా ఇప్పుడే ఇచ్చేసాం కదా. సరే అజయ్, నాకు ఒక 4 గంటలకు ఫోన్ చేయి. ఆ 10 లక్షలు నేను నీకు ఇస్తాను. చాలా థ్యాంక్స్ ముస్తఫా. ఏంట్రా? చాలా థ్యాంక్స్ రా. అయితే సాయంత్రం 4 గంటలకి నేను నీకు ఫోన్ చేస్తాను. ఓకే, వస్తాను. థ్యాంక్స్ అండి. పర్లేదు బాబు. హలో అజయ్. మాట్లాడానమ్మా. ముస్తఫా డబ్బు ఇస్తానని చెప్పాడమ్మా. సరే నానా, జాగ్రత్త. అజయ్ ఫోన్ చేస్తున్నాడు. జాగ్రత్తగా చెప్పు. మన ఊరు సంగతి నీకు తెలియదు కదా. ఈ వారము నెల్లూరుకు వెళ్ళొచ్చాను. అజయ్ ఇంటిని నువ్వు అంత తేలిగ్గా తీసుకోలేవు. కౌన్సిలర్ రామచంద్ర ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని చాలా సమస్య చేస్తున్నాడు. నీకెందుకురా ఇలాంటి పనులన్నీ? ఇలా చూడు, ఇంకోసారి ఫోన్ చేశాడంటే కట్టన్ రైట్గా మాట్లాడు. ఇలాంటివన్నీ పొడిగించకూడదు ముస్తఫా. నువ్వు ధైర్యంగా మాట్లాడు. తానే అయి ఉంటాడు వాడే. వీలు కాదని చెప్పే ముస్తఫా. 10 లక్షలు అర్జెంటుగా కావాలన్నాడు. నేను ఇస్తానని చెప్పాను. సరే ఇవ్వు, ధర్మం చేశాననుకో. వాడి ఇంటిని మాత్రం ఇవ్వకు. ఏంటి ఎగతాలు చేస్తున్నావా? వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడిని నేను. అంత ఈజీగా విడిచిపెట్టను. వాడిల్లు సెంటర్ ప్లేస్లో ఉంది, అది కొనడానికే డబ్బు ఇస్తానన్నాను. ఫ్రెండ్ అయిపోయాడు కదా, అదే ఆలోచిస్తున్నాను. చెప్పడానికి కష్టమైతే ఎస్ఎంఎస్ ఇచ్చేరా? ఆ పని చెయ్యి. సాయంత్రం ఫోన్ చేసి వచ్చి డబ్బులు తీసుకోమన్నవాడు ఇప్పుడు ఫోన్ తీయడేంటే? ఒక రింగ్ వెళ్ళి కట్ అవుతుందంటే డ్రైవింగ్లో ఉన్నాడా ఏంటి? ఐ కెనాట్ హెల్ప్ యూ. ప్లీజ్ సీక్ ఫ్రమ్ హెల్ప్ ముస్తఫా. అన్నోన్ నెంబర్. హలో. హలో ముస్తఫా, నేను అజయ్ని. ఏంటి ఫ్రెండ్ ఇలా చేసావు? ఫ్రెండ్ నమ్మే కదా నేను వచ్చాను. సాయంత్రం కల్లా ఎలాగైనా డబ్బు దొరుకుతుంది అని చెప్పావు. హలో, నేను చెప్పేది కొంచెం. నువ్వు ఇంకేం చెప్పొద్దు ముస్తఫా. నువ్వు పంపిన ఎస్ఎంఎస్ చూసి నేను చాలా అప్సెట్ అయిపోయాను. లేవని చెప్పకుండా ఆ 10 లక్షలన్నా ఇవ్వు ముస్తఫా. ఆ 10 లక్షల్లో ఒక అమ్మాయి జీవితం ఉంది. ఆ డబ్బు ఇవ్వకపోతే ఒక తండ్రి కూతురు ఆత్మహత్య చేసుకుంటారు. మా నాన్న ఏ తప్పు చేయలేదు. ఆయన పార్ట్నర్ ఆయన మోసం చేసి వెళ్ళిపోయాడు. దానివల్ల 50 లక్షలు అప్పయింది. మా ఇల్లు ఖచ్చితంగా కోటిన్నర దాకా పోతుంది. నేను ఊరికెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చిస్తాను. ఎలాగో ఇల్లు అమ్మడం ఖాయం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను అక్కడికి వచ్చే కలుస్తాను ముస్తఫా. బంజారా హిల్స్ లోనా? బంజారా హిల్స్ లో కాదు, జూబ్లీ హిల్స్ లో ఉన్నాను. కానీ నా పేరు ముస్తఫా కాదు, రాంగ్ నెంబర్.
హలో ముస్తఫా. హలో అజయ్. అవును సార్, మీరెవరు? నేనే, రాంగ్ నెంబర్. కరెక్ట్గా నా పేరు చెప్పి రాంగ్ నెంబర్ అంటున్నారు. కరెక్ట్. నువ్వు కాసేపటి క్రితం చేసావు కదా ఆ రాంగ్ నెంబర్, ఒక విధంగా నీకు కరెక్ట్ నెంబర్ అయింది. నేను ఫోన్ కట్ చేసిన తర్వాత నా మనసుకు ఎందుకో బాధ అనిపించింది. నీ సమస్యలు, నీ ఆతృత, నీ నిరాశ, నీ దిగులు, నీ తాపత్రయం, ఇవన్నీ నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. అందుకే నీకు వెంటనే ఫోన్ చేయాలనిపించింది. వాడేం ఫ్రెండ్ అజయ్, నమ్మించి మోసం చేసేవాడు. డబ్బు అవసరానికి దొరకలేదంటే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అచ్చు ఇలాగే తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వలేక నన్ను కన్న అమ్మ నాన్న ఇద్దరూ ఒకేసారి ఊరి వేసుకుని చనిపోవడం నా కళ్ళారా చూశాను. అప్పుడు నా వయసు 12 ఏళ్ళు. బాధ బాధ, అంత బాధ. సరే, అదంతా నీకెందుకు? నేను పడ్డ బాధ నువ్వు పడకూడదు. నీకు డబ్బే కదా కావాలి, ఆ 10 లక్షలు నేనిస్తాను. సార్, ఎవడ్రా వీడు తానుగా వచ్చి ఇస్తానంటున్నాడు అనుకుంటున్నావా? ఊరికే ఎవరో ఇవ్వరు. నువ్వేదో ఇల్లు ఉందన్నావు కదా? కానీ అందులో ఒక ప్రాబ్లం ఉంది సార్. ఏంటి ఆ ప్రాబ్లం? అప్పులు వాళ్ళకి ఇవ్వాల్సిన 50 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చి ఇంటిని కొట్టేయాలనుకుంటున్నాడు ఆ కౌన్సిలర్ రామచంద్ర. ఇంటి వాల్యూ 1.25 కోట్ల రూపాయలు సార్. దాన్ని ఇంకెవరూ కొన్నివ్వకుండా చేస్తున్నారు సార్. చూడజయ్, ఎవరైనా కొంటే కదా తను బెదిరిస్తాడు, స్వయంగా మంత్రే కొంటే ఏం చేస్తాడు? సార్, మీరేమంటున్నారు? నువ్వేం దిగులు పడకు. స్టేట్, సెంట్రల్ అన్ని పదవుల్లోనూ నేను చెప్తే వినేందుకు చాలామంది మనుషులున్నారు. మీ మాటలు వింటుంటే నా కోసం మిమ్మల్ని దేవుడే పంపినట్టుగా ఉంది. దేవుడు అందరికీ పంపిస్తాడు, కానీ కనిపెట్టాలి కదా. రాంగ్ నెంబర్కి చేసి నువ్వు నన్ను కనిపెట్టేశావు. డబ్బు దానంతట అదే నీ దగ్గరకు వస్తుంది. ఓకేనా అజయ్? సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అది చెప్పు. సార్, నేను సికింద్రాబాద్లో ఉన్న జాన్ లాజీలో ఉన్నాను సార్. నీకు డ్రైవింగ్ తెలుసా? బాగా తెలుసు సార్, కానీ నేను రావడానికి బైకో కారు నాకు లేదు సార్. ఓకే ఓకే ఓకే, నన్ను కావాలంటే ఆటోలో రమ్మంటారా సార్? అబ్బే, అదే అక్కర్లేదు. డబ్బు నీ దగ్గరకే వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే నేను ఒక బిజినెస్ విషయమై బయటికి వెళ్తున్నాను. నమ్మొచ్చా సార్? నీ ఫ్రెండ్ లాంటి వాడిని అనుకున్నావా? నమ్ము. నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా మోసం చేయడి శాంతారాం. సారీ సార్. వన్ 2 3 4 5 6 7 8 9 10 10 lakhs. లక్కీ బాయ్. హలో సార్. అజయ్, నీకు 10 లక్షలు ఇవ్వమని ఒక అతనికి చెప్పాను. అతను డబ్బు తీసుకెళ్లి లాడ్జ్ రిసెప్షన్లో ఇచ్చారు. ఇప్పుడే ఫోన్ చేశారు. నువ్వు తిన్నగా రిసెప్షన్లోకి వెళ్ళి అడిగితే వాళ్లే ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను విజయవాడ వెళ్తున్నాను. నువ్వు ఆ డబ్బుతో ఊరికి వెళ్ళి నువ్వు ఆశపడ్డట్టుగా ఆ పెళ్లి ఘనంగా జరిపించు. తర్వాత కాల్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. మీ సాయం మర్చిపోను సార్. మీకెలా థ్యాంక్స్ చెప్పలో నాకు అర్థం కావడం లేదు. ఓకే ఓకే, నువ్వు ఊరికి వెళ్ళాక నాకు ఫోన్ చేయి. ఓకే సార్. సార్, వండటేట్ రూమ్కి ఎవరైనా పార్సల్ ఇచ్చి వెళ్ళారా? మీ పేరు అజయ్నా? అవును సార్. ఒక పార్సల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శాంతారాం, దేవుడే, నిజంగా దేవుడే. వెంటనే యాక్టివేట్ అవుతుందిగా. అయిపోతుంది. సరే. ఏంటి రోజా, ఈరోజు బిజినెస్ ఎలా ఉంది? 4 సిమ్ములు అమ్మాను, ఇదిగో మీరే లెక్క చూసుకోండి. నేను నీతో ఏం చెప్పాను? డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి ఇవ్వద్దని చెప్పాను కదా. నేను అడుగుతున్నాను, లేదని చెప్తుంటే నన్నేం చేయమంటారు? బతిమాలుతున్నారు కదా. వీలైనంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకే ఇవ్వు.
ఎందుకంటే ఆ ప్రూఫ్ ఉంటే మాత్రం ప్రాబ్లం ఉండదు. అలాగే సార్. వస్తాను. ప్రాబ్లం అట, కార్లో వెళ్ళేవాడు ఫోన్లో మాట్లాడాలా, సైకిల్లో వెళ్తే మాట్లాడకూడదా? సైకిల్ తొక్కేవాళ్ళు లైసెన్స్ ఎక్కడ నుంచి ఇస్తారు? రీఛార్జ్ చేయాలి మేడం. నెంబర్ చెప్పండి. 9841098238. అంతకే 100 రూపీస్ చేయండి. గాయత్రి ఫోన్ ఇవ్వమ్మా. ఇదిగోమ్మా. హలో. నేను అప్పారావుని. శివానందం ఉన్నాడా? ఆయన నిద్రపోతున్నారు. ఏం పర్వాలేదు, నీతో చెప్తాను. ఆ రోజు అందరు వచ్చి అడిగినప్పుడు డబ్బులు లేవని చేతులెత్తేసాడు కదా మీ ఆయన. ఆ శ్రీనివాసన్ గారికి మాత్రం 10 లక్షలు ఇవ్వడానికి ఎక్కడి నుంచి వచ్చింది మీ ఆయనకి? రాత్రిపూట వెళ్ళిస్తే ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఏంటి? నాకు తెలియకుండా ఇల్లు బేరానికి పెట్టారా? చూస్తాను, ఎవడొచ్చుకుంటాడో చూస్తాను. ఇవాళ పేపర్ తీసి మ్యాన్ని చదవమను. సోమవారం లోపు అందరికీ సెటిల్ చేయాలి. పెద్దగా సవాల్ చేశాడు కదా నీ కొడుకు. వాడున్నాడా? వాడికి చెప్పుంచు, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తానో తెలీదు. మల్లిక చదువు చదువు. మెయిన్ రోడ్డుని పెద్దది చేయడానికి గవర్నమెంట్ వారు నిర్ణయించుకున్నారు. నెల్లూరు, మార్చి 28. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలోనూ రోడ్లన్నీ పెద్దవి చేయడానికి గవర్నమెంట్ వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తీసుకురాబోతున్నారు. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ఇళ్ళు అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదని మున్సిపాలిటీ వాళ్ళు తెలియజేస్తున్నారు. చదువు చదువు చదువురా. అజయ్, దీంతోనేగా డబ్బు రెడీ చేద్దాం అనుకున్నావు? ఇప్పుడు చూసావా, మొత్తానికి లిటిగేషన్ పెట్టేశాడు. రాజకీయ నాయకులతో శత్రుత్వం పెంచుకుని మనం బతకలేవురా, బతకలేము. అయ్యో నాన్న, మీరు ఏడవకండి. నేను చెప్పాను కదా శాంతారామని, ఆయన చాలా పలుకుబడి ఉన్నవారు. ఆయనకి చాలామంది మంత్రులు తెలుసు. ఇవన్నీ ఆ కౌన్సిలర్ రామచంద్ర చైర్మన్ చేతిలో పెట్టుకుని చేసే పనులే. శాంతారామ్తో మాట్లాడి అన్నీ సరిచేయచ్చు నాన్న. మీరేం దిగులు పడకండి, ఉండండి, నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏమిటి అంటున్నాడు వీడు? కొంచెం వెయిట్ చేయండి. రండి సార్. ఇక్కడ అజయ్ ఫ్రమ్ నెల్లూర్. చూస్తాను. పైకి వెళ్ళి 110 రైట్లో. హలో సార్. మీరు ఫోన్ చేస్తానని చెప్పారు కదా, దానికోసం వెయిట్ చేస్తూ రూమ్లోనే ఉన్నాను. ఎక్కడికి రావాలి సార్? నిన్ను కలవాలని నేనే వచ్చాను, కానీ నువ్వే లేవు. టీ తాగడానికి వెళ్ళాను సార్. ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా సార్.
కొంచెం అర్జెంట్ పనుండి వెళ్ళిపోయాను, అందుకే ఫోన్ చేయలేదు. ఆ దారిలో వెళ్తూ నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. అయినా పర్వాలేదు, నీ రూమ్ బయట ఓ పూలకుండి ఉంది కదా, దాని కింద ఒక కవర్ పెట్టాను. అందులో అడ్రస్ ఉందా సార్? అజయ్, ముందు బయటకొచ్చి ఆ కవర్ తీసుకుని రూమ్లోకెళ్ళి ఓపెన్ చేసి చూడు, అందులో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత మాట్లాడదాం. ఓకే సార్. హలో. హలో సార్. ఏంటి అజయ్, కవర్ ఓపెన్ చేసి చూసావా? ఇవో ఫోటోస్ ఉన్నాయి. నాకేం అర్థం కాలేదు సార్. అర్థమయ్యేలా చెప్తాను. రేపు ఆ బ్యాంక్ నుంచే డబ్బు తీయాలి. ఓ అలాగా సార్? ఫోటోలో ఉన్నవాళ్లే ఇల్లు కొనేవాళ్ళ సార్? లేదు అజయ్, డబ్బు ఉన్నది వాళ్ల దగ్గరే. అతనే ఆ బ్యాంక్ మేనేజర్, ఆ అమ్మాయి క్యాషియర్. నువ్వు వాళ్ళని గుర్తుపట్టాలి కదా, అందుకోసమే ఆ ఫోటో. మనం రేపు ఆ బ్యాంక్నే దోచుకోబోతున్నాం. ఏమంటున్నారు సార్? బ్యాంక్ దోచుకోబోతున్నావా? అవునా జై, డబ్బు లేనప్పుడు ఉన్న చోటు నుంచేగా తెచ్చుకోవాలి. సార్, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. అవును చెప్పాను, ఇదే నా బిజినెస్. దోచుకోవడమా? ఎస్, ఈ బిజినెస్ లోనే 100% ప్రాఫిట్. అయ్యో వద్దు సార్, నన్ను వదిలేండి సార్. హే హే హే, టెన్షన్ అవ్వద్దు, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. లంచం అనే పేరుతో అధికారులు దోచుకుంటున్నారు. పదవిలో ఉండే రాజకీయ నాయకులు పర్మిట్ పర్మిషన్ అని కోట్ల కొద్దీ దోచుకుంటున్నారు. ప్రపంచంలోని ధనవంతుల్లో చాలామంది గవర్నమెంట్ని మోసం చేసి దోచుకుంటున్నారు. వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మనం చేసేది చిన్న దొంగతనం. నువ్వు దీనికి సహాయం చేసావంటే నీ అవసరానికి డబ్బు దొరుకుతుంది, నా ఆశ కూడా నెరవేరుతుంది. ఊరికే నాతో వస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. లేదు సార్, నేను రాను, నేను రాను సార్.
అన్న నెల్లూరు సీట్ ఉందా? అవునండి. 500 ఇవ్వండి. ఇదిగోండి. ఇదిగోండి బండి మూడింటికి. మళ్ళీ మన అజయ్కి ఒకసారి ఫోన్ చేయి. నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేను ట్రై చేస్తూనే ఉన్నానండి, స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. మిగతా నెంబర్లన్నిటికీ వెళ్తోంది, కానీ ఈ నెంబర్కి మాత్రమే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? గాయత్రి, మీ అన్నయ్యకి ట్రై చేస్తూసావా? నేను ఫోన్ ట్రై చేస్తున్నానమ్మా, నాకు స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. హలో, ఏ ఊరు వెళ్ళాలి? నెల్లూరు. ఇవ్వండి. బస్సు వచ్చిందా? బయలుదేరబోతుంది. ఈ బస్సేనా అండి? ఇదే. ఇదిగోండి సీట్ నెంబర్ 12, కూర్చోండి. అమ్మా చెప్పండమ్మా. అజయ్, నేను నాన్నని మాట్లాడుతున్నాను. చెప్పండి నాన్న. నీ ఫోన్కి ఎంతసేపటి నుంచో ప్రయత్నిస్తున్నాను, స్విచ్ ఆఫ్ అనే వస్తుందిరా. గాయత్రి కూడా ఫోన్ చేస్తుంది, తనకు కూడా అదే మెసేజ్. విషయం ఏమిటో తెలియక ఒకటే కంగారుగా ఉందిరా. అసలే ఫోన్ ఎందుకురా ఆఫ్ చేసి పెట్టావు? మరేం లేదు నాన్న, ఒకరితో ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఉన్నాను, అందుకే ఆఫ్ చేసి పెట్టాను. వెళ్ళిన పని ఏమైందిరా? డబ్బు దొరుకుతుంది కదా. డబ్బు దొరుకుతుంది నాన్న, మీరు ఇంకేం ఆలోచించకండి, ధైర్యంగా ఉండండి. సరేరా, నువ్వు ఇంత చెప్పిన తర్వాత తప్పకుండా బాగానే జరుగుతుంది. ఒక నిమిషం, అమ్మకిస్తాను ఫోను. అజయ్, డబ్బు దొరుకుతుందట. హలో. చెప్పమ్మా. అజయ్, నేను పక్కకొచ్చి మాట్లాడుతున్నాను, చెప్పు. నువ్వెప్పుడూ నాతో అబద్ధం చెప్పలేదు కదా, ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. నిజం చెప్పు బాబు, మనకు ఆ డబ్బు దొరుకుతుందంటావా? లేదంటే అప్పు తీర్చలేక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందని సోమవారం ఉదయాన్నే ఒక్క వార్తలో అంతా సర్దుకుంటుంది. నువ్వెక్కడికైనా పారిపోయి హాయిగా జీవించు. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వే ఆలోచించుకు, ఫోన్ పెట్టు. నువ్వేం చేయక్కర్లేదు, ఊరికే నాతో వస్తే చాలు. డబ్బు లేకపోతే ఎవరు విలువిస్తారు? ఎవరైనా విలువిస్తారా చెప్పు. అంతా డబ్బే. కోటీశ్వరుడు అంటే దన్నం పెడతారు, కానీ ఎలా కోటీశ్వరుడు అయ్యాడని ఎవరైనా ఆలోచిస్తారా? లేదంటే అప్పు తీర్చలేక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందని సోమవారం ఉదయాన్నే ఒకే ఒక్క మాటతో అంతా సర్దుకుంటుంది. నేను బతకూడదు, నా వల్లే కదా ఇదంతా. నేను చనిపోతే అప్పుడు సమస్య ఉండదు. డబ్బు దొరుకుతుంది కదా, నువ్వు ఇంతగా చెప్తున్నావంటే తప్పకుండా బాగానే జరుగుతుంది. నువ్వేం చేయక్కర్లేదు, ఊరికే నాతో వస్తే చాలు. హలో సార్, నేను వస్తాను సార్, నేను వస్తాను.
నాకు డబ్బు కావాలి. డబ్బు కావాలి సార్. ఓకే ఓకే, ఎమోషనల్ అవ్వకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. లాడ్జ్ రిసెప్షన్లో నీ కోసం బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ ఇచ్చాను, అది వేసుకుని రేపు బ్యాంకు ముందుకొచ్చి నిలబడు. ఓకే. సార్, లాడ్జ్ నుంచి రావడానికి ఇంతసేపా నీకు? టైం అయిపోతుంది, త్వరగా రా. సార్ పక్కన ఉన్నాను సార్. కానీ ఏంటి కానీ గీని? లేదు సార్, నా లవరు, సారీ, నేను ప్రేమించిన అమ్మాయి తన భర్తతో బ్యాంకు లోపలికి వెళ్తుంది సార్. అందుకే. అందుకని ఏంటి? తను వెళ్ళగానే తన భర్తతో వెళ్తోంది. ఇంకా ఏంట్రా ప్రేయసి ప్రేయసి అంటావు? ఇప్పుడు తను వేరొకరి భార్య, వదిలిపారే, త్వరగా రా. అలాగే సార్. చెప్పేది జాగ్రత్తగా విను. బ్యాంక్కి 10 మీటర్ల దూరంలో ఒక పేజర్ నిలబడింది, చూసావా? అవును సార్. నువ్వేం చెయ్యాలో తెలుసా? చాలా సాధారణంగా వచ్చి నువ్వు నీ కారులోనే ఎక్కుతున్నట్టుగా కారు లెఫ్ట్లోకి వచ్చి కూర్చోవాలి. అర్థమైందా? ఎవ్వరికీ సందేహం రాకూడదు. సుమి, లోన్ దొరుకుతుంది కదా? మేనేజర్ తెలిసినందువల్ల హౌసింగ్ లోన్ త్వరగా వస్తుంది. Cruising down the streets, money in my trunk, gold in my teeth. చెప్పు, లోకర్కి ఎక్కడ చెప్తావా లేదా? మర్యాదగా చెప్పు, చెప్పు, లోకర్కి ఎక్కడుంది? త్వరగా చెప్పరా. ఎవరైనా కదిలారో అయిపోతారు. రో రో రో, త్వరగా, వే, కమ్ ఆన్.
Oh!
చేయొద్దు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు పోనివ్వు. రండి ఆ త్వరగా సార్, రండి అమ్మాయిని స్టేషన్ తీసుకెళ్ళండి. ఇదిగో పట్టుకో పట్టుకో. ఏమా లే, రండి రండి త్వరగా తీసుకురండి. పద 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 ఎక్కో. పడితే కూర్చో కూర్చో. నీకే చెప్పేది.
నమస్తే సార్. రావయ్యా రామూర్తి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్? బ్యాంక్ పియూన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరినీ ఎంక్వైరీ చేశాను, మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేద్దామనే పిలిపించాను. అవును, మీ బిజినెస్ ఏంటి? సార్, నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను. 1000 మంది పనిచేస్తున్నారు. జీతాలు ఇవ్వడం కోసం డబ్బు డ్రా చేయడానికి బ్యాంకు వెళ్ళాను, అప్పుడే ఆ సంఘటన జరిగింది. రే, నువ్వెవరా? నా కంపెనీలోనే పనిచేస్తున్నాడు సార్. వాడిని అడిగితే నువ్వు సమాధానం చెబుతున్నావు? వాడిని నోరు తెరవడా. ఏయ్, రారా. అవును, నీ పేరేంట్రా? సుబ్బు సార్. ఏం పని చేస్తుంటావు? సార్ దగ్గర పనిచేస్తున్నాను. సార్ ఎక్కడికి వెళ్తారో నేను వెంట ఉంటాను. ఆయన వెనకాలే ఉంటావు. బ్యాంకు వ్యవహారాలను తెలుసుకొని కొంతమందిని పోగు చేసి బ్యాంకుని దోపిడీ చేసావా? నీ షేర్ ఎంతరా సార్? కాస్త చూసుకొని మాట్లాడండి సార్. కొట్టకండి సార్, వదలండి సార్. నా దగ్గర 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు సార్. చాలా నమ్మకస్తుడు. ఆ రోజు నా ప్రాణాలు కాపాడింది ఇతనే సార్. నువ్వు సర్టిఫికెట్ ఇవ్వద్దు. పోలీసులు అంటే అంతే, ఎక్కడికైనా పిలుస్తాం, ఎలాగైనా విచారిస్తాం. అర్థమైందా? పో. వెళ్ళవయ్యా. మేడం, సిమ్ కార్డు ఉందా? ఉంది. ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, 2 పాస్పోర్ట్ ఫోటోస్. ఫోటోలు ఉన్నాయి. ఐడి ప్రూఫ్ ఏం కావాలి? ఏం ఐడి ఉంది నీ దగ్గర? రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ రెండు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నీ దగ్గర? ఇది చాలు, ఢిల్లీ వరకు వెళ్ళొచ్చు. ఇదిగోండి ఫోటో. అవును, కార్ లైసెన్స్ ఉంది. కారు బాగా నడుపుతావు నువ్వు. ఓ, ఇక్కడ సైన్ పెట్టు. ఇందులో ఒక నెంబర్ నువ్వు సెలెక్ట్ చేసుకో. ఈ నెంబర్ ఓకే? ఓకే. ఇదిగోండి. ఇదిగో. థ్యాంక్ యూ. ఓకే, వస్తానా? ఏయ్, మర్యాదగా చెప్పు. ఆ రోజు బ్యాంకుకి వచ్చారే వాళ్ళిద్దరు ఎవరే? నాకు నిజంగానే తెలియదు సార్. చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తావేంటే? నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను సార్, నాకు వాళ్ళెవరో నిజంగానే తెలియదు సార్. తెలీదు తెలీదు అని చెప్తున్నావే, ఇది నీ బ్యాగే కదా? అవును సార్. ఇందులో ఎంత డబ్బు ఉంది ఏంటి? ఏమైనా కమిషనా లేక అడ్వాన్సా? ఈ డబ్బు నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో తెలియదు సార్. నిజం చెప్పమేంటే, మాట్లాడుతున్నావా? వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? వాళ్ళిద్దరు ఎవరినైనా లేదంటే చెప్పు. నిజం చెప్పవే, చెప్పు. నిజం చెప్పవే, చెప్పవే. ఇప్పుడు చెప్పు, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు చెప్పు. నాకు తెలియదు. తెలీదు? చెప్పిస్తాను చూడు. చెప్పవే.
పోలీసులు. అలాగా ఒక్క నిమిషం ఆమెను పిలుస్తాను. అజయ్ పోలీసు వచ్చారు రా, లోపల ఏం చేస్తున్నావు రా, ఎంతసేపు నువ్వు వెయిట్ చేయాలి, బయటికి రా. అజయ్ అంటే నువ్వే కదా? అవును సార్. పాస్పోర్ట్కి అప్లై చేసావా? సైన్ తీసుకో. సైన్ చేయరా. త్వరగా పాస్పోర్ట్ వస్తుంది, సరేనా? సరే సార్. వేడుస్తాం. మంచిది. సలాం వాలేకుమ్ సలీం భాయ్. వాలేకుమ్ సలాం. ఎలా ఉన్నారు శాంతారామ్జీ? ఏమిటి ఈ మధ్య అసలు కనిపించడమే లేదు. బిజినెస్ లో కొంచెం బిజీగా ఉన్నాను. అచ్చా. అర్జెంట్ గా డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగా? ఇంతకు ముందు లాగా పరిస్థితులు లేవు. పోలీసులు ఎప్పుడు రౌండ్స్ లోనే ఉంటూ ఉన్నారు. అది సరే, గాని ఫారినా లోకలా? ఫారిన్ ఉంది, లోకల్ ఉంది. ఓకే, 5% కమిషన్ ఇవ్వాలి. అవన్నీ చెప్పాలా భాయ్? సరే సరే, నేను చూసుకుంటాను. మన కోడ్ వర్డ్ ల్యాండ్, వాళ్ళ కోడ్ వర్డ్ శాండ్. పార్టీతో మీరు చెప్పకుండా చెప్పేయండి. ఓకే, మంచి రైమింగ్, ల్యాండ్ శాండ్. అంతే. డబ్బుకు లోకం దాసోహం, తెలియని వాడు లేడు కదా. హలో అజయ్. సార్. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే కదా? అవును సార్. నీకు డబ్బు ఇవ్వను అనుకున్నావా? తప్పు చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. కాసేపట్లో డబ్బు నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు చాలా భయంగా ఉంది సార్. భయం ఉంటే బుద్ధి పనిచేయదు. తప్పు చేసిన తర్వాత ధైర్యంగా ఉండాలి. కొంచెం భయపడ్డావే అనుకో, ఆ భయమే మనల్ని చిక్కుల్లో పడేస్తుంది. సార్, ముందెక్కడే డబ్బు దొరకకుండా పోతుందేమో భయం వేసింది. ఇప్పుడు డబ్బు దొరకబోతుంది అంటే భయంగా ఉంది సార్. హే, ఆ డబ్బు నీ కష్టమే కదా. నాకు ఆ డబ్బు వద్దు సార్. మా ఇంటిని ఆ కౌన్సిలర్కి అమ్మేసి ఇంకెక్కడికైనా వెళ్ళి బతుకుతాం. చాలా మంచి ఐడియా. కౌన్సిలర్కి ఇల్లు అమ్మేసి అప్పు తెచ్చేసిన తర్వాత ఏం చేస్తావు? నాకు ఆ డబ్బు వద్దు సార్, ప్లీజ్. నువ్వు వద్దని చెప్పినా, అంతెందుకు నేనొద్దని చెప్పినా, నీకు పంపించిన డబ్బు నీ దగ్గరకు వచ్చి తీరుతుంది. ఈ టైంలో నువ్వు నాకు వద్దు అని చెప్పావంటే మన ఇద్దరం కూడా ఇరుక్కుంటాం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. డబ్బు తీసుకొచ్చేవాళ్ళు ఏ వివరాలు అడగరు. నీ దగ్గరకు వచ్చే కుచేలుడు అంటారు, నువ్వు వెంటనే కుబేరుడు అని చెప్పు. నువ్వు కుబేరుడు అని చెప్పిన వెంటనే నువ్వు కుబేరుడు అయిపోతావు. 1,00,000 రూపాయలు నీకిచ్చి వెళ్ళిపోతారు. సార్, 1,00,000 రూపాయలు ఆ తర్వాత ఆ డబ్బు నీ దగ్గర ఉంచుకోవాలా లేక పారేయాలని నువ్వే ఆలోచించు సార్. నాకు హలో హలో సార్ సార్ హలో కుచేలుడు. కుచేలుడు కదా? కుబేరుడు. ఎవరు బాబు? ఫ్రెండ్ అమ్మా. ఓ కప్పు కాఫీ తాగమని బాబు. వద్దంటమ్మా, అర్జెంటుగా ఏదో పని ఉందట. సరే బాబు.
అక్కడ ఉన్న అందరినీ విచారించాను. డబ్బు డ్రా చేసుకున్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను. నీకు తెలిసే ఆ దోపిడీ జరిగింది, మర్యాదగా చెప్పు. వాళ్ళిద్దరూ ఎక్కడ? నాకు తెలియదని చెప్తున్నాను కదా. కానిస్టేబుల్, త్వరగా రావయ్యా. మిస్టర్ రామచంద్ర, ఈ కేసు ఎలా జరుగుతోంది సార్? అన్ని రకాలైన ఎంక్వైరీలు చేశాం సార్. అమ్మాయి ఏం చెప్పట్లేదు సార్. ప్రశ్నలు అడుగుతున్నప్పుడల్లా మైక్ వచ్చి పడిపోతోంది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. తెలుసు మిస్టర్ రామచంద్ర, ఏసీ చెప్పారు, అందుకే నేను స్వయంగా రమ్మన్నాను సార్. కేసు చాలా సెన్సిటివ్గా వెళుతోంది తెలుసు కదా. ఎటువంటి కారణము లేకుండా ఒక అమ్మాయి కురాల్ని టార్చర్ చేసినట్టుగా పత్రికల వాళ్ళు రాశారు తెలుసు కదా. ఆధారాలు ఏమని ఎలా చెప్తారు సార్? అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు దొరికాయి సార్, దాని ద్వారా నేను ఎంక్వైరీ చేశాను. ఆఫ్ కోర్స్ మిస్టర్ రామచంద్ర, యువర్ పాయింట్ ఈస్ రైట్. కానీ ఈ పత్రికలో ఏం రాశారో నీకు తెలుసా? ఇదిగో నువ్వే చదువు. గుడ్ మార్నింగ్ సార్. ఈవినింగ్ పార్టీ అనే కదా, మిస్ చేస్తానా? ఖచ్చితంగా వస్తాను. గుడ్ మార్నింగ్.
పత్రికల వాళ్ళు మాత్రమే కాదు, స్త్రీ సమాజం తరఫున ప్రెసిడెంటు, గవర్నరు, సుప్రీంకోర్టు, మానవ హక్కుల కమిషన్కి వీళ్ళందరికీ కూడా ఈమెయిల్, ఇన్ఫర్మేషన్ పంపించారు. హోమ్ సెక్రటరీ డీటెయిల్స్ అడుగుతున్నారు. వీళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్తారు? మిస్టర్ రామచంద్రరావు, నువ్వు కాదు నేను. ఆ కేసు డీటెయిల్స్ అడిగాను, తెచ్చారా? తెచ్చాను సార్. యా సార్, సిబిఐ ఆఫీసర్ ఇస్ కమ్ టు మీట్ యు సార్. సెండ్ హిమ్. ఓకే సార్. మే కమ్ ఇన్ సార్? ఓ వెల్కమ్. యు మస్ట్ బి మిస్టర్ సేతు. yes sir, please be seated. థాంక్యూ సార్. టెల్ మీ, టెక్సో బ్యాంక్ రాబరీకి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి నన్ను అపాయింట్ చేశారు సార్. ఐ ఆల్రెడీ గాట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దిస్ ఇస్ ద కేస్ ఫైల్. యూ కెన్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ సార్. అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు హాస్పిటల్లో ఉంది సార్. వాట్ మిస్టర్ సేతు, నువ్వు ఆ అమ్మాయిని చూడాలా? నో, నాట్ నెసెసరీ. సార్ భాస్కర్, రేపు అనితని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు అక్కడి నుంచి ఫాలో అవ్వండి. ఓకే సార్. విద్య సార్, కమయ్య. ఎస్ సార్. మీరేం చేస్తారంటే తిన్నగా బ్యాంక్ వెళ్ళండి. ఏ బ్యాంక్ సార్? ఏ బ్యాంక్లో రాబరీ జరిగిందో ఆ బ్యాంక్కి వెళ్ళి 4-5 యాంగిల్స్లో ఫోటో తీసుకుని రండి. ఫోటోనా? ఎందుకు సార్? జస్ట్ డూ వాట్ ఐ సే. హాయ్. హాయ్ అజయ్ సార్. అంజలి చెక్ కేసులో మీరు లైవ్ గా షూట్ చేశారని డీడీ చెప్పారు. జాయిన్ అవ్వగానే మీకు మంచి పేరు దొరికింది. ఎనీవే కంగ్రాట్స్. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. రాక్ టీవీ ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఈ మధ్య జరిగిన సిస్కో బ్యాంక్ దోపిడీలో సంబంధం ఉందని ఖైదు చేసిన అంతని ఈ రోజు కోర్టులో జామీన్ ఇచ్చారు. ఆవిడ ఆ బ్యాంక్ లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తోంది. ఈ కేసు ముగిసేంత వరకు ఆవిడ విదేశాలకు కానీ వేరే ఊరికి కానీ వెళ్లకూడదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసుని సిబిఐ వారు దర్యాప్తు చేస్తున్నారు. హలో. హలో, మేము రాక్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు అంతేనే కదా? మీకు ఈ నెంబర్ ఎలా దొరికింది? అది మా టీవీ పేరు చెప్పి పోలీసుల దగ్గర నుంచి తీసుకున్నాం. మా టీవీలో సత్యమే గెలుస్తుందని ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికోసం మాకు మీ ఇంటర్వ్యూ కావాలి, అందుకే కాల్ చేశాను. నా పేరు అజయ్. ఏ ఇంటర్వ్యూ వద్దు, ఎవరో చెప్పు విసిరేసింది, మళ్ళీ మళ్ళీ వేసి చూపిస్తున్నారే. చాలు, నన్ను టీవీలో చూపించింది చాలు, ప్లీజ్. సార్, వీఆర్ ఫ్రమ్ సిబిఐ. చెప్పండి సార్. సరే, కానీ ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు వచ్చారు కదా? అవును సార్. ఎందుకు వచ్చారు? జాబ్ కోసం వచ్చారు సార్. అందులో ఒక అమ్మాయి బ్యాంకు దోపిడీకి సంబంధించిన అమ్మాయిగా తెలిసింది. ఓ, అందుకని ఎవరి దగ్గరైనా ఇంటో లెటర్ తీసుకురమని చెప్పాను. ఓకే. ఎనీథింగ్ ప్రాబ్లం సార్? నో. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్, జాబ్ కోసం ట్రై చేసింది. జాబ్కా? సంథింగ్ రాంగ్ సార్. ఇలా క్రౌడ్ అయిన ప్లేస్లో తను ఎవరైనా కలిసిందంటే తను ఎవరు అనుమానించరు కదా. క్లోజ్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి లెటర్ వచ్చింది.
ఎంక్వైరీని త్వరగా పూర్తి చేయమంటున్నారు. హైదరాబాద్ సిటీలో గడిచిన 3 ఇయర్స్లో 5 టైమ్స్ రాబరీ జరిగింది సార్. ఒక్కొక్క బ్యాంకులోనూ క్రోర్స్ లెక్కలో డబ్బు పోయింది. దీనికి సంబంధించి ఒక్క క్లూ కూడా ఇంతవరకు దొరకలేదు సార్. పోలీస్ ఎంక్వైరీలో కూడా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మనం ట్రేస్ అవుట్ చేస్తూనే ఉన్నాం, త్వరలోనే పూర్తవుతుంది. దోపిడీ వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో కనెక్షన్ ఉన్నట్టుంది సార్. ఒకవేళ వాళ్ళు ఇండియన్ రాబిన్ హుడ్ అయి ఉంటారేమో. పోలీసులకే చుక్కలు చూపించిన వాళ్ళు ఇప్పుడు మనకి చూపిస్తున్నారు కదా సార్. విద్యా, కేసు మనం అండర్టేక్ చేసుకుని 1 మంత్ లోపే మనకి ఎక్కువ ప్రెషర్ వస్తుంది. అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయకు. సారీ సార్. గో నౌ. మేము వస్తాం సార్. అనిత, నువ్వు మంజు జాబ్ విషయంగా వెళ్ళారు, ఏమైంది? జాబ్ వెంటనే దొరుకుతుందా? 1 వారం తర్వాత రమ్మన్నారు. అనిత, ఉదయం నా హస్బెండ్ కాల్ చేశారు. ఆహా, ఏంటే, ఆయన ఊరికొస్తున్నారా? లేదు, ముందు చెప్పినట్టుగానే సిస్టర్ మ్యారేజ్ కోసం ఆగస్టులోనే వస్తారు. కానీ ఆయన ఒక విషయం చెప్పారు. ఏంటి? లేదు, నాకు అందులో ఇష్టం లేదు. అయినా ఆయన చెప్పారు. అనిత, తప్పుగా అనుకోకు. అనుకోనే చెప్పు. దోపిడీ కేసుతో సంబంధం ఉన్న నిన్ను ఇంట్లో పెట్టుకోవడం 4 మాటలంటారు. నిన్ను హాస్టల్లో చేర్పించమని చెప్పారు. నేను రేపు ఊరికి వెళ్తున్నాను. అందువల్ల నీకు తెలిసిన హాస్టల్ ఉంటే ఈరోజు నువ్వు చూసుకో. లైన్లో ఉండు, అమ్మకిస్తాను. అమ్మా, అక్క ఫోన్ చేసింది. అదెందుకు ఫోన్ చేసింది? అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చింది. ఎవడు మాటో యుని డబ్బు కాసుపడి మన కుటుంబ పరువు తీసింది కదే. నేను చచ్చినా నా శవాన్ని కూడా చూడకూడదని చెప్పవే. నువ్వు ఎందుకు అక్క మీద కోపడుతున్నావు? ఎవరో చేసిన తప్పుకు తనేం చేస్తుంది? దానికి కూడా ఈ దొంగతనంలో బాగా ఉందని అందరూ చెప్తున్నారు కదా. పోలీసులు జైల్లో పెట్టారు కదే. నిప్పు లేకుండా పొగరాదు. వెళ్ళి నీ పని చూసుకపో. పో. లక్ష్మి, ఓకే ఓకే, స్టార్ట్. కొంచెం జూమ్ చేయి. నమస్కారం. రాక్ టీవీ నిజమే గెలుస్తుందనే ప్రోగ్రాంలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషం. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకోబోతుంది మిస్ శాంతి. తన అక్క హస్బెండ్ వల్ల సెక్స్ టార్చర్ అనుభవించి తన నుంచి తన జీవితాన్ని కాపాడుకోవడానికి చట్టం ముందు ఒక నేరస్తురాలిగా నిలబడ్డ మిస్ శాంతి. ఇప్పుడు మీరు చెప్పండి శాంతి. ఏమండి ఇలా చూడండి, ఏడవకండి. మీ ప్రాబ్లం ఏంటో ధైర్యంగా చెప్పండి. ఈ ప్రోగ్రాంలో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఓకే, గుడ్. రే, కొంచెం జూమ్ చేయి. నువ్వు తీస్తుండే ఇప్పుడే వస్తాను. సరే. హలో. హలో, నేను అనితని. నేను మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి, రాగలరా? ఎక్కడికి? కోమల అపార్ట్మెంట్స్, మల్కాజ్గిరి. మిమ్మల్ని 1/2 hour మీట్ అవుతాను. దీనికి అర్జెంటుగా రమ్మన్నారు. ఇప్పుడు నేను ఉండడానికి ఒక మంచి హాస్టల్ చూసి పెట్టగలరా? నాకు తెలిసిన ఒక లేడీస్ హాస్టల్ ఉంది, రండి వెళ్దాం. సార్, కోమల అపార్ట్మెంట్లో నుంచి రాక్ టీవీ అజయ్, అనిత కలిసి వెళ్తున్నారు సార్. కోమల అపార్ట్మెంట్స్ ఏ ఏరియాలో ఉంది? సికింద్రాబాద్ సార్. ఓకే, సికింద్రాబాద్. ఏమైంది? పంచర్.
బ్యాడ్ లక్. పదండి. లక్ అనేది ఒకటి ఉంటే కదా, అది గుడ్ లక్ బ్యాడ్ లక్ అని చూసేది. నా గురించి చెప్పాను, నాకెందుకో భయంగా ఉంది. నేను మీతో రావడం వల్ల మీకు సమస్య వస్తుందని. దేనికి? అది టీవీలో నన్ను చూసిన వాళ్ళు మన ఇద్దరం కలిసి ఇంకో దోపిడీకి వెళ్తున్నామని అనుకోకూడదు కదా. ఎందుకని మీరు ఇలా ఆలోచిస్తున్నారు? పోలీస్ వాళ్ళు నన్ను సందేహించారు, మా అమ్మ, లాస్ట్కి మా ఫ్రెండ్స్ కూడా నన్ను నమ్మలేదు. అంతేకాదు 10 సంవత్సరాలు నాతో ఫ్రెండ్షిప్ చేసిన మా ఫ్రెండ్ కూడా నన్ను నమ్మకుండా ఇంటి నుంచి బయటికి పంపించేసింది. అందువల్ల వేరే దారి లేక మీకు ఫోన్ చేశాను. నా పక్క న్యాయం ఉందని ఒక మాట అన్నారు కదా, అందువల్లనే మీకు ఫోన్ చేయాలనిపించింది. అనిత, ఇప్పుడు కాదు, మీకు ఎప్పుడు కావాలన్నా నాకు మీరు ఫోన్ చేయొచ్చు, సరేనా? పదండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ సాయి. ఎనీ న్యూస్ సార్? రాక్ టీవీ అజయ్ అనితను నిన్న లేడీస్ హాస్టల్లో జాయిన్ చేశాడు. రియలీ? అది మాత్రమే కాదు సార్, ఆ హాస్టల్కి అడ్వాన్స్ పేమెంట్ కూడా తనే ఇచ్చాడు. అజయ్ అనితకి ఎందుకు హెల్ప్ చేయాలి? సార్, అజయ్ పూర్తి డీటెయిల్స్ తీసుకున్నాం సార్. అతను నెల్లూరులో ఐటీవీలో వర్క్ చేశారు సార్. ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు సార్. విద్య, అనిత గురించి అడిగితే మీరు అజయ్ గురించి చెప్తున్నారు, వాడి హిస్టరీ మనకెందుకు? అతని మీద నాకు చిన్న డౌట్ సార్. ఏంటా డౌట్? అజయ్ అంతేనే ఇంటర్వ్యూ చేస్తానన్న సాకుతో ఆవిడ్ని లవ్ చేస్తున్నట్టున్నాడు. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది. కెమిస్ట్రీ ఫిజిక్స్ ని అనవసరంగా మాట్లాడకు, మన వచ్చిన పని మీద కాన్సంట్రేట్ చేయి. Yes sir. Yes sir. Bye sir. ఎవరిది అది? ఎవరు? ఎవరిని అడుగుతున్నానా? అనిత, నిన్ను ఎక్కడెక్కడ వెతకానో తెలుసా? పోలీస్ ఎంక్వైరీలో ఏ సమస్య లేదని తెలిసిన తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చావు కదా. పోలీస్ నన్ను టార్చర్ చేసినప్పుడు ఎక్కడున్నావు? అనిత, నా పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా తెలుసు. మేరీని కలిసినప్పుడు తనతో నువ్వు ఏం చెప్పావో కూడా తెలుసు. పోలీస్ కేసు లేకుండా పోతే లవ్ని రెన్యువల్ చేయించుకుంటాను చెప్పిన వాడివే కదా నువ్వు. ఇప్పుడు రెన్యువల్ చేయడానికి వచ్చావా? ఈయన అజయ్, ఈయన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నా. నా కష్టం, నా బాధ అన్నీ తెలిసినవాడు. ఈరోజు నుంచి అన్నీ మర్చిపో. నీ మొహాన్ని చూడ్డం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. అందువల్ల నువ్వు కలవకు ప్లీజ్.
ఎక్స్క్యూజ్ మీ సార్, సిబిఐ ఆఫీసర్ సేదు సార్ని చూడ్డానికి వచ్చాము. ఆయనే మమ్మల్ని రమ్మన్నారు. ఎస్, ఐఎమ్ సేదు, నేనే రమ్మన్నాను. సార్, నేనే తప్పు చేయలేదు సార్, నాకేం తెలీదు సార్. ఈయన ఐనో రాక్ టీవీలో వర్క్ చేస్తున్నాడు కదా అజయ్, ఈయనే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారుగా. అవును సార్. ఒక హ్యాపీ న్యూస్ అది చెప్దామని రమ్మన్నాను. ఈ కేసు నుంచి మీ పేరుని పూర్తిగా తొలగించేస్తున్నాం. ఎఫ్ఐఆర్లో కూడా రాయట్లేదు. ఆ బ్యాంక్లో మీరు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. చాలా థ్యాంక్స్ సార్. ఆ దేవుడే వచ్చి చెప్పినట్టుగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. సార్, ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళి మాట్లాడండి. హలో. హలో అజయ్. చెప్పండి సార్. ఏంటి అజయ్, నెంబర్ మర్చిపోయి ఉండొచ్చు, అలా అని వాయిస్ కూడా మర్చిపోతావా? మీరెవరు సార్? నేనే శాంతారాం. సార్ మీరెలా? ఫోన్ నెంబర్ మార్చేస్తే కనిపెట్టలేను అనుకున్నావా? నీ ఫ్రెండ్ ఆటో డ్రైవరే నీ నెంబర్ ఇచ్చాడు. సరే, నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే ఒక చిన్న హెల్ప్. చెప్పండి సార్. వచ్చే శనివారం ఇంకో బ్యాంక్ని దోచుకోవాలని ప్లాన్ చేశాను. నీ డ్రైవింగ్ నాకు బాగా నచ్చింది, అందుకని నువ్వు నాతో ఉండాలి. లేదు సార్, వద్దు సార్, నన్ను వదిలేండి సార్. ఒక్కసారి చేసిన తప్పుకే నేను కృంగిపోతున్నాను. మీకు నాకు ఏ సంబంధం లేదు అలా అనుకుని నేను బతుకుతున్నాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్, నా వల్ల కాదు సార్. అజయ్, ఎప్పుడూ నువ్వు ఇలాగే హడావుడిగా మాట్లాడుతుంటావు, కానీ పనిలోకి దిగితే నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు. హేయ్, రిలాక్స్, కాసేపట్లో నీకు ఫోన్ చేస్తాను, టైం ఏంటో ప్లేస్ ఏంటో చెప్తాను. ఏమైంది అజయ్, ఎనీథింగ్ రాంగ్? లేదు సార్, ఏమీ లేదు. ఎందుకో సడన్గా అప్సెట్ అయిన ఉంటున్నారు, అదే అడిగాను. అది తెలిసిన ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు సార్. ఎక్కడ, ఎప్పుడు? విద్యా, సారీ సార్. వైజాగ్లో సార్. నిన్న యాక్సిడెంట్ తర్వాత అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన చనిపోయారనే ఇప్పుడు ఫోన్ వచ్చింది. తెలిసిన ఆయన చనిపోయారన్న దానికే ఇంత అప్సెట్ అవుతున్నారు? అజయ్, యూఆర్ రియలీ గ్రేట్. అనిత, యూఆర్ రియలీ లక్కీ. బెస్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ అ ఫ్యాంటాస్టిక్ లైఫ్. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. సార్, ఆటో కావాలా? వద్దొద్దు, వెళ్ళండి వెళ్ళండి. ఏం సార్, రోడ్లో బాగలేదా? రండి, ఆటో వెళ్దాం, రండి. జాగ్ సార్, మెల్లగా ఎక్కండి. సార్, హాస్పిటల్కి వెళ్ళాలా సార్? అదే వద్దండి, రాక్ టీవీకి వెళ్ళండి. అలాగా, ఓకే సార్. ఎంతైంది? 40 రూపాయలు సార్. చెల్లరు లేదు సార్. పర్లేదుంచుకోండి. థ్యాంక్ యూ సార్. సార్, అతను రాక్ టీవీకి వెళ్ళాడు సార్. అలాగా? అవును సార్, మీరు చెప్పినట్టుగానే అతని పర్సుని కింద పడేశాను సార్. పర్సు తీసేస్తున్నట్టు ఎవరికి సందేహం రాకుండా అతన్ని ఫాలో అవ్వండి. ఓకే సార్. Thank you.
ఏంటి అజయ్, నీ టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయా? నీ ముక్కు మొహం తెలియకపోయినా నీకు 10 లక్షలు ఇచ్చాను. అది మాత్రమే కాకుండా బ్యాంకుని దోచుకోవడానికి నాకు తోడుగా వచ్చినందుకు నీకు 1 కోటి రూపాయలు ఇచ్చాను, మర్చిపోయావా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేశానన్న సంగతి నువ్వు మర్చిపో. ఇంతకాలం నువ్వు ప్రశాంతంగా బతికావే, నిన్ను పట్టివ్వడానికి నాకు 1 మాట చాలు. కానీ నేను అలా చేయను, ఎందుకంటే అది వృత్తి ధర్మం కాదు. నన్ను వదిలేయండి సార్, మీరిచ్చిన 1 కోటి రూపాయలు నేను ముట్టుకుని కూడా ముట్టుకోలేదు, మీకు తిరిగి చేస్తాను సార్. నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. ఇలా చూడు అజయ్, ఇంకెవరు దొరక్క నిన్ను పిలవడం లేదు. నీ చురుకుతనం నాకు నచ్చింది. ఇంకో 1 అవర్లో నువ్వే కాల్ చేస్తున్నావు లేదా? హలో హలో, సార్ అబ్దుల్లా క్యాచ్ హిమ్. ఓకే సార్. ఐ యామ్ ఎ సిబిఐ ఆఫీసర్. అనితాని 6 మంత్స్గా ఫాలో చేస్తున్నావు, నువ్వు తనతోనే ఉన్నా కూడా నీ మీద అస్సలు డౌట్ రాలేదు. బట్ ఆ రోజు నేను అనితతో కలిసినప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడి మళ్ళీ వస్తున్నప్పుడు గమనించాను నీ టెన్షన్, నీ భయం. అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. ఎవరో తెలిసినైనా యాక్సిడెంట్లో చనిపోయినట్టు చెప్పావు. అపోలో హాస్పిటల్కి ఫోన్ చేసి చెక్ చేస్తూశాను. అది సిబిఐ బ్రెయిన్ అంటే. నువ్వు చెప్పినట్టు ఆ రోజు యాక్సిడెంట్లో ఎవరూ చనిపోలేదు. మరి ఎందుకు నాతో అబద్ధం ఆడావు? ఫోన్లో అసలు ఏం మాట్లాడావు? నీకు ఫోన్ చేసింది ఎవరు? 6 నెలలుగా అనితాని ఫాలో అయ్యి మే తెలుసుకోలేని విషయం నిన్ను ఫాలో చేయమని చెప్పి అబ్దుల్లాని పంపించిన మొదటి రోజే మాకు తెలిసింది. అజయ్, నీకు వాడు ఎన్ని రోజులుగా తెలుసు? ఈ ఇన్సిడెంట్ జరగడానికి 1 రోజుల ముందు ఫోన్లో మాట్లాడా. వాడిని నీకు ఎలా తెలుసు? తెలియదు సార్. రే, మర్యాదగా చెప్పు. ప్రామిస్గా తెలియదు సార్, నేను వాడి మొహం కూడా చూడలేదు. అయితే శాంతారాంకి ఫోన్ చేయి. ఫోన్ చేసి సాటర్డే బ్యాంక్ దోచుకోవడానికి వాడితో వస్తానని చెప్పు. అయ్యో సార్, ఆ రోజు తెలియకుండా వాడితో పాటు వెళ్ళాను సార్. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? మా అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారు సార్. అంటే నన్ను ఎంతగానో నమ్ముతుంది సార్. ఈ విషయం తనకు తెలిస్తే తను తట్టుకోలేదు సార్. సార్, పడిచిన మొత్తం డబ్బు నేను మీకు ఇచ్చేస్తాను సార్, నన్ను కాపాడండి సార్. నేను చెప్పేది విను, వాడిని పట్టుకుంటేనే నేను కాపాడగలుగుతాను. నాకు కావాల్సింది వాడే. నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇలా చూడు, మాట్లాడేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా మాట్లాడు, వాడికి ఎలాంటి డౌటు రాకూడదు. అజయ్, నీ చురుకుదనమే నాకు నచ్చింది. అంతలోనే ఫోన్ చేసేసా? ఆలోచించుకున్నావా? శనివారం మల్కాజ్గిరి బ్రాంచ్. వచ్చేస్తావు కదా? వస్తాను సార్. దాట్స్ గుడ్. పోయినసారి లాగా చివరి సమయంలో టెన్షన్ పెట్టద్దు. శనివారం మధ్యాహ్నం 1:30కి బ్యాంక్ క్లోజింగ్ టైం. టైం కరెక్ట్గా కీపప్ చేయాలి. ఓకే సార్. అజయ్, నువ్వు కుబేరుణ్ణి మించిన కుబేరుడు అయిపోతావు. ఒక్కసారి వచ్చినందుకే 1 కోటి రూపాయలు, ఈసారి వచ్చావంటే 1 కోటి అనుకోట్లే. ఓకే బాయ్.
ఎక్కడున్నా సార్? ఇవాళ ముందుగానే వచ్చాను సార్, బ్యాంక్ పక్కనే ఉన్నాను సార్. నేను వచ్చేసాను. బ్యాంకుకు ముందు యాష్ కలర్ కార్, నేను కార్లోనే ఉన్నాను, వచ్చేకు. ఓకే సార్. అందులో దివ్య, మీరు అడ్డండి. వచ్చేస్తారమ్మా ఏడవకు, ఏడవకమ్మా నాన్న త్వరగా వచ్చేస్తారుగా. ఏడవకు నాన్న, ఊరుకో ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో, నాన్న వచ్చేస్తారుగా. ఊరుకో తల్లి, ఏడవకూడదు, ఉండమ్మా. Hey!
సత్యమూర్తి, అది నువ్వేగా? 2010 మార్చ్, గాంధీనగర్ హైదరాబాద్ బ్రాంచ్, అక్కడ జాయిన్ అయ్యావు. నెక్స్ట్ ఇయర్ సేమ్ మంత్ రిజైన్ చేశావు. ఆ తర్వాత అదే బ్యాంక్ని దోచుకున్నావు. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉన్న ఒక్కొక్క బ్రాంచ్లోనూ నువ్వు డబ్బు దోచుకుంటూ వచ్చావు. ఇక్కడ బ్యాంక్స్ని కూడా దోచుకున్నావు. అందుకు నువ్వు 6 మనుషుల్ని వాడుకున్నావు. స్పెషల్లీ అందరూ డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు. అందులో ఇప్పుడు 5 ప్రాణాలతో లేరు. ఆమ్ ఐ కరెక్ట్? అవును. ఎందుకని? నేను క్యాషియర్గా బ్యాంక్లో చేరిన తర్వాత నా చేతులతో ఎన్నో కోట్లు ఇచ్చాను. అప్పుడే నాకు డబ్బు మీద ఆశ పెరిగింది. ఏ రోజుకైనా ఆ డబ్బంతా నా డబ్బుగా ఖర్చు పెట్టాలనుకున్నాను. కొట్టేశాను. అదే బ్యాంక్ని దోచుకున్నాను. ఆ డబ్బును ఖర్చు పెడుతున్నప్పుడే చాలా మజాగా అనిపించింది. తర్వాత చాలా బ్యాంకులు దోచుకున్నాను. ఆడవాసన లేకపోయినా డబ్బు వాసన లేకపోతే ఉండడం నా వల్ల కాదు సార్. అంత డబ్బును దోచుకుని ఎక్కడ దాచావు? స్విస్ బ్యాంకులో 3 అకౌంట్స్లో వేసించాను. సార్, నన్ను వదిలేస్తారా? మీకు 5 కోట్లు ఇస్తాను. పోనీ, వద్దా? నన్ను ఎవరికైనా అప్పగించండి, ఎలాగైనా తప్పించుకొచ్చేస్తాను. 5 కోట్లు కాదు, 10 కోట్లు ఖర్చు పెట్టి బయటకు వచ్చేస్తాను. ఎలాగైనా తప్పించుకుంటాను సార్. ఎప్పుడిస్తావు? ఇప్పుడే 1 గంటలో. ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళొచ్చే టైం మాత్రమే. అది కూడా ఎక్కువ అంటే 1/2 గంటలో ఇచ్చేస్తాను. మీరు నాతో వచ్చారంటే. నేను రాను. నువ్వు తిరిగి రావక్కర్లేదు. ఎప్పుడు ఎక్కడా అని నేనే కాల్ చేస్తాను. ఇదిగో కార్తాళాలు. బయలుదేర. నా కారే, మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఆ లెఫ్ట్ సైడ్లోనే కార్ పార్క్ చేశాను. యాష్ కలర్ సుమో. ఆ కార్ తీసుకో. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళొద్దు, రేర్ గేట్ నుంచి వెళ్ళు. స్ట్రెయిట్గా 1-వేలోనే వెళుతుంది, కానీ పర్వాలేదు, నువ్వేం వరీ కాకు. సార్, మీ కార్ అంటే ఎవరూ సందేహించరు కదా. సూపర్ ఐడియా సార్. ఓకే, గెట్ గోయింగ్. మరియా నా కార్లోనే శాంతారాం వస్తున్నాడు. షూట్ హిమ్. ఎందుకు సార్? డు వాట్ ఐ సే. షూట్ హిమ్. ఓకే సార్. సిబిఐ చేతిలో చిక్కుకున్న ప్రముఖ బ్యాంక్ దోపిడీదారుడు శాంతారాం ఆఫీసర్ని షూట్ చేసి గాయపరిచి తప్పించుకునేటప్పుడు ఎన్కౌంటర్లో షూట్ చేసి చంపబడ్డారు.
హలో. హలో అజయ్, ఎలా ఉన్నావు? ఎవరు మీరు? నేనే శాంతారాం. శాంతారామా సార్, మీరు చావలేదా అంటున్నావా? అందరి దృష్టిలో చచ్చిపోయాను, కానీ నీ దృష్టిలో కాదు. సార్, నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్తాను. హలో సార్, దీపక్, నేను శాంతారామని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నీ కథ విని నేను చాలా చాలా బాధపడ్డాను. నువ్వు అడిగింది 3 లక్షలే కదా, అది నీకు వెంటనే కావాలి కదా? అవును సార్. త్వరగానే నీ చేతికొస్తుంది. నీకు డ్రైవింగ్ తెలుసు కదా? తెలుసు సార్. నువ్వు పని చెయ్యి, జూబ్లీహిల్స్ 3rd main road మూడో రైట్లో యాష్ కలర్ సూమో ఉంటుంది, AP 10B 3875. ఆ కారులో బ్లాక్ కలర్ ఫుల్ హ్యాండ్ టీషర్ట్ ఉంటుంది, దాన్ని నువ్వు వేసుకో. నువ్వు వచ్చే బైక్ని కీతో సహా అక్కడే వదిలేసి ఆ కార్ని తీసుకుని దిల్షుక్ నగర్కు వచ్చేసి నాకు కాల్ చేయి, నేను డబ్బు రెడీ చేస్తాను. ఓకే? నేను వెంటనే వచ్చేస్తాను సార్. నేను ఇక్కడే ఉన్నాను, ఎవరిని వెతుకుతున్నారు? అదేం లేదు, కూర్చో. సరే, సిమ్ కార్డ్ మారుస్తా అన్నారు, మార్చారా? ఇక మార్చితే ఏంటి, మార్చకపోతే ఏంటి? పిలవాలనుకున్నవాడు ఎలాగైనా పిలుస్తాడు.